కొత్త డ్రామా ఒకటి మొదలుపెట్టాడు. అది జగన్ మార్క్ అంట. ఒక్కసారి జగన్ మార్క్, సిబిఎన్ మార్క్, తెలుగుదేశం మార్క్ ఏంటో ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోవాలి. మన హయాంలో కరెంట్ ఎంత తమ్ముళ్ళు? ఇంటింటికి 200 అవునా కాదా? ఇప్పుడెంత? 1000 రూపాయలు అవునా కదా తల్లి? 200 రూపాయలు మన మార్కు. దాన్ని 1000 రూపాయలు పెంచింది జగన్మోహన్ రెడ్డి మార్కు. ఇది మీకు న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. తెలుగుదేశం పార్టీలో ఎక్కడైనా కరెంటు కొరత ఉందా? 5 ఏళ్ళు రేట్లు పెంచామా? 9 సార్లు రేట్లు పెంచి 64,000 కోట్ల రూపాయలు కరెంటు బారు వేసిన పెద్ద మనిషి. ఆ రోజు కోతలు లేవు, ఇప్పుడు కరెంటు కోతలు ఉన్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మళ్ళీ హామీ ఇస్తున్నా, భవిష్యత్తులో కోతలు లేని కరెంటు ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన కరెంటు మీకు ఇస్తామని ఈ సభలో హామీ ఇస్తున్నా. రెండోది, జగన్మోహన్ రెడ్డి 60 రూపాయలు మద్యం బాటలు 200 రూపాయలు చేశాడు, అవునా కాదా? 200 రూపాయలు మద్యం బాటలు ఎంత? 60 రూపాయలు 200 రూపాయలు చేశాడు. మళ్ళీ రాబోయే రోజుల్లో అన్ని కూడా జే బ్రాండు, జగన్మోహన్ రెడ్డి బ్రాండు, నాసి రకం. తాగితే గోయిందా గోయిందా. 30 లక్షల మంది ఆరోగ్యం పోయింది. మా ఆడబిడ్డల మంగళ సూత్రాలు తెగిపోయినాయి. జగన్మోహన్ రెడ్డికి ధనదాహం తీరలా. 2 నెలలు నేను ఒకటి హామీ ఇస్తున్నా, మళ్ళీ మద్యం ధరలు పెరగకుండా రెక్కలు కట్ చేసి మీకు నాణ్యమైన మద్యం ఇచ్చే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటాం. మీ ఆరోగ్యం ముఖ్యం, అది తెలుగుదేశం మార్క్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నిరుద్యోగం, మా తమ్ముళ్ళు ఇక్కడే ఉన్నారు, దేశంలోనే 24% నిరుద్యోగంతో జగన్మోహన్ రెడ్డి బ్రాండు. మనం 5 ఏళ్లలో 16 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చి 5 లక్షల కోట్లు పెట్టుబడులు చేసి 6 లక్షల మందికి ఉద్యోగం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంకో పక్క 11 డిఎస్సీలు పెట్టాం, 150,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. మళ్ళీ హామీ ఇస్తున్నా, జాబు రావాలంటే అది గుర్తుపెట్టుకోమని మిమ్మల్ని కోరుతున్నా. ఉచితంగా దొరికే ఇసుక కేజీల లెక్కన కొనే పరిస్థితి జగన్ మార్కు. ఇసుక ఉచితంగా ఇచ్చి భవన నిర్మాణ కార్మికులను ఆదుకున్న మార్కు తెలుగుదేశం మార్కు, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు ఒక్కసారి గుర్తు చేసుకోండి, ట్రాక్టరీస్కి ఎంత అమ్మతా ఉంది తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. 5,000 అవునా కాదా? అవునంటే చేయి చూపేయండి. ఈ డబ్బులు ఎవరికెళ్తున్నాయని మిమ్మల్ని అడుగుతున్నా, ఎవరికెళ్తున్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. ఇసుక దొంగలు కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. ఒక్క గ్రామంలో కూడా డ్రైనేజ్ కట్టకుండా పోవడం జగన్ మార్కు. గ్రామంలో సిమెంట్ రోడ్లు 25,000 కిలోమీటర్లు నిర్మాణం చేసింది తెలుగుదేశం పార్టీ మార్కు, అవునా కాదా అని అడుగుతున్నా. అందుకనే ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారు కొత్త కొత్త వాగ్దానాలతో కొత్త కొత్త గారడీలు చేస్తూ ఉన్నాడు. అసలు ఎక్కడా లేని కొత్త కొత్త వాగ్దానాలు అధ్యక్ష. ఈ వాగ్దానాల గురించి మాట్లాడే ముందు అధ్యక్ష, ఒక్క విషయం, ప్రతి ఇంట్లో ప్రతి పేద కుటుంబం, ప్రతి ఒక్క కుటుంబం కూడా ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. దీని గురించి, ఈ వాగ్దానాల గురించి, చంద్రబాబు చేసిన వాగ్దానాల గురించి మాట్లాడే ముందు అధ్యక్ష, ప్రతి విషయం కూడా ఆలోచన చేయమని అడుగుతాను.
ప్రతి ఒక్కరు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. చంద్రబాబుకు ఎన్నేళ్ళని? చంద్రబాబు నాయుడు వయసు 75. ఇది వెరీ ఇంపార్టెంట్ అధ్యక్ష. చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చి ఎన్నేళ్ళు అయింది అధ్యక్ష? 45 ఏళ్ళు అధ్యక్ష. చంద్రబాబు మొదటిసారి సీఎంఐ ఎన్నేళ్ళు అయింది అధ్యక్ష? దాదాపు 30 సంవత్సరాలు అధ్యక్ష. మరి ఇన్నేళ్ల తర్వాత కూడా అధ్యక్ష, ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా, 3 సార్లు సీఎం అయిన తర్వాత కూడా అధ్యక్ష, 3 సార్లు సీఎం అయిన తర్వాత కూడా అధ్యక్ష, ఇంకా ఇప్పటికి కూడా ఇంకా ఇది చేశా కాబట్టి నాకు ఓటు వేయండి అని ఆయన నోట్లో నుంచి రావడం లేదు అధ్యక్ష. ఇప్పుడు కూడా ఏమంటున్నాడు అధ్యక్ష, నాకు మరోసారి ఛాన్స్ ఇస్తే నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్తున్నాడు అధ్యక్ష. ఈరోజుకి కూడా అధ్యక్ష, ప్రతి పేద కుటుంబం అధ్యక్ష, ప్రతి సమావేశంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయంగా ఆలోచన చేయాలి, ఈ విషయంగా చర్చ జరగాలి అధ్యక్ష. ఇన్నేళ్ల తర్వాత కూడా చంద్రబాబు గారి పేరు చెబితే, చంద్రబాబు గారి పేరు చెబితే ఇన్ని సంవత్సరాల తర్వాత, 3 సార్లు ముఖ్యమంత్రి, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా 75 ఏళ్ళ వయసు, 45 ఏళ్ళ రాజకీయ జీవితం, 30 ఏళ్ళ కిందట నేను ముఖ్యమంత్రి అయినాడు, ఇన్ని సంవత్సరాల తర్వాత ఈరోజుకి కూడా చంద్రబాబు పేరు చెబితే గుర్తుకొచ్చే కనీసం ఒక్క స్కీమ్ అయినా ఉందా అని చెప్పి ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. ఆయన పేరు చెప్తే ఈరోజుకి కూడా గుర్తుకొచ్చే ఒక్క స్కీము లేదు, కానీ ఆయన పేరు చెప్తే మాత్రం ఇవాళటికి కూడా గుర్తుకొచ్చేది ఇవాళటికి కూడా అధ్యక్ష. ఎన్టీ రామారావును వెన్నుపోటు ఎవడు పొడిచాడు అని అంటే గుర్తుకొచ్చే పేరు ఫస్ట్ చంద్రబాబు నాయుడు. ప్రజలను ఎవరు వెన్నుపోటు పొడిచారంటే గుర్తుకొచ్చే పేరు చంద్రబాబు నాయుడు. అక్క చెల్లెమ్మల్ని ఎవరు వెన్నుపోటు పొడిచారంటే గుర్తుకొచ్చే చంద్రబాబు నాయుడు. 2000 రూపాయల నిరుద్యోగ వృత్తి తర్వాత ఇవ్వకోకుండా ఎగరగొట్టింది ఎవరంటే ఇప్పటికీ చంద్రబాబు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం రైతులకు ఇప్పిస్తానని చెప్పింది ఎగరగొట్టింది ఎవరంటే చంద్రబాబు. రైతులకు రుణమాఫీ అని చెప్పి ఎగరగొట్టింది ఎవరంటే ఇప్పటికీ చంద్రబాబు. గుర్తుకొచ్చేటివి అధ్యక్ష ఇవన్నీ, నేను చెప్పేటివన్నీ కూడా అధ్యక్ష. అధ్యక్ష బాబు పేరు చెప్తే అధ్యక్ష గుర్తుకొచ్చే స్కీమ్ ఒకటంటే ఒకటైనా ఉందా అని అడుగుతా ఉన్నాను. ప్రతి కుటుంబంలోనూ ఈ చర్చ జరగాలి అధ్యక్ష. అధ్యక్ష బాబు, చంద్రబాబు అధ్యక్ష, మీ సామాజిక వర్గాలకు చేసిన మేలు ఏమన్నా ఉందా అని కూడా ప్రతి సామాజిక వర్గంలో కూడా చర్చ జరగాలి అధ్యక్ష. ఎందుకంటే ప్రతి సామాజిక వర్గాన్ని మోసం చేశాడు. అసలు ఆయన మేనిఫెస్టో వచ్చింది అని అంటే అధ్యక్ష ఇంతలా బుక్ వస్తుంది. ఆ బుక్లో ఒక్కొక్క పేజీలో ఒక్కొక్క సామాజిక వర్గానికి ఇన్ని హామీలను పెడతాడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ బుక్ ఆ మేనిఫెస్టో ఎక్కడికి పోతుందంటే చెత్తబుట్టలోకి వెళ్ళిపోతుంది. ఆ మేనిఫెస్టో ఎక్కడుందని చెప్పి నెట్లో ఎతికినా కూడా ఎక్కడ కనిపించదు. కనీసం నెట్లో కూడా దాన్ని కనపడకుండా చేసేస్తారు. ఏ సామాజిక వర్గానికి కూడా తను చేసింది ఏమిటి అని అంటే కూడా కనీసం చెప్పుకునేదానికి ఏమీ లేని అధ్వానమైన పరిస్థితిలో ఆయన పాలన సాగింది. ప్రతి ఇంట్లో ఈ చర్చ జరగాలి అధ్యక్ష.